సీనియర్లు కానీ లేకపోతే అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల్ని మొట్టమొదటి క్యాబినెట్లో నేను పెట్టుకున్నాను. మీరందరూ కూడా పార్టీ గెలుపు కోసం పార్టీ కోసం కృషి చేయాలి. కొంతమంది అయితే ఈ క్యాబినెట్లో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది మళ్ళీ క్యాబినెట్లో కంటిన్యూ అవుతారు. అదేవిధంగా మిగిలిన వాళ్ళకు కూడా కొంతమందికి అవకాశం ఇస్తాను. గవర్నమెంట్ నడపడానికి కొంతమంది అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా ఉంచుకుంటానని చెప్పారు. పలానా పలానా వాళ్ళు ఉంటారు, పలానా పలానా వాళ్ళు ఉండరని చెప్పి అయితే ముఖ్యమంత్రి గారు చెప్పలేదు. మేమైతే మేము ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండడానికి, పార్టీ బాధ్యతలు అప్పచెప్పినా ప్రభుత్వ బాధ్యతలు అప్పచెప్పినా పనిచేయడానికి మా క్యాబినెట్లో ఉన్నటువంటి 24 మంది సభ్యులు కూడా అందరం కూడా మా ఆమోదాన్ని ముఖ్యమంత్రి గారికి తెలిపాము. మాకు ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తారు. కొడాలి నానికి ఏమి నాలుగు కొమ్ములు లేవు. క్యాబినెట్లో అక్కడ ఉన్నటువంటి కుల సమీకరణలని, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అనుభవాలని, అంటే గవర్నమెంట్ నడపడానికి కూడా కొంతమంది సమర్థులు కావాలి, అదేవిధంగా పార్టీని నడపడానికి కూడా కొంతమంది సమర్థులు కావాలి. పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద అవగాహన కలిగినటువంటి వ్యక్తులు కావాలి. కాబట్టి ఎవరిని ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలన్నది ముఖ్యమంత్రి గారికి ఒక్కళ్ళకి తప్పించి ఎవరికి కూడా తెలిసినటువంటి పరిస్థితులు ఆయనైతే చాలా స్పష్టంగా 11వ తారీఖున కొత్త క్యాబినెట్ బ్రహ్మాండ స్వీకారం ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్టీలో ఎవరిని ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలి, ప్రభుత్వంలో ఎవరిని ఎలా ఉపయోగించుకోవాలన్నది నా మీద వదిలేయమన్నారు. మేమందరం కూడా 24 మంది ఆయన నిర్ణయానికి కట్టుబడి మా అందరి హర్షద్వాల మధ్య ఆయనకి ఆమోదం తెలిపాము. రాజీనామా లెటర్ల మీద సంతకాలు పెట్టి ఇచ్చేసాము. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ బాధ్యతలు అప్పచెప్పినా, పార్టీ బాధ్యతలు, ప్రభుత్వ బాధ్యతలు ఏ అప్పచెప్పినా కూడా పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేమందరం కూడా పనిచేస్తాం. నేను తక్కువ అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. అది ముఖ్యమంత్రి గారు వ్యక్తుల పేర్లు చెప్పలేదు. కొంతమంది అనుభవ రీత్యా కొంతమంది ఉన్నటువంటి కుల సమీకరణలో కొన్ని కొంతమందిని నాకు నాతో పాటు కంటిన్యూ అవుతారు, మిగిలిన వాళ్ళకి పార్టీ బాధ్యతలు అప్పచెబుతాను, మీరు చేయాలని చెప్పారు. పలానా పలానా నేను పేర్లు ఏం చెప్పలేదు. 11వ తారీఖు ప్రమాణ స్వీకారం ఉంటుంది. మొత్తం 24 మంది దగ్గర కూడా రాజీనామా లెటర్లో నేనైతే ఒక 5-6 ఉంటారు అనుకుంటున్నాను. అది అసలు పనికిరానికి పోసిన కోడలు ఉన్నా లేకపోయినా, కోడలు గవర్నమెంట్లో లేదా పార్టీలో ఉంటాడు, పార్టీలో లేదా గవర్నమెంట్లో ఉంటాడు. ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారి కోసం, పార్టీ కోసం 24 గంటలు పార్టీ పదవి ఉన్నా, ప్రభుత్వంలో పదవి ఉన్నా కూడా నాలో అయితే కనుక ఎటువంటి మార్పు ఉండదు. పూర్తిగా పార్టీ కోసం, ముఖ్యమంత్రి గారి కోసమే పనిచేస్తాను. అంటే మా క్యాబినెట్లో అంత చిల్లర కేసులు ఎవరు లేరమ్మా. మా ప్రోటోకాల్ సమస్యలు ఉంటే మేము కింద కూర్చోవాలి, పైన కూర్చోవాలి, ఇదే స్కూల్ పిల్లల్లాగా అటువంటి సమస్యలు ఏముండవు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ కోసం, రాష్ట్ర ప్రజల కోసం తీసుకునేటువంటి నిర్ణయాలు. ఆయన ఒక మెసేజ్ని బలంగా ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పి భావించాడు. అదేవిధంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు సామాన్య నిర్ణయాలు కాదు. ఎందుకంటే ఒక గవర్నమెంట్లో ఉన్నటువంటి క్యాబినెట్ను తొలగించి కొత్తగా క్యాబినెట్ తీసుకుని దాన్ని కనుక ప్రజల దగ్గరికి వెళ్ళాలన్నటువంటి నిర్ణయానికి కనుక ముఖ్యమంత్రి గారు వచ్చారంటే అదేం సాధారణ నిర్ణయం కాదు. ఆయన మీరు చూసాం మనం, చాలా బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి, మైనార్టీస్కి, ఎస్టీలకి వీళ్ళందరూ కూడా అధిక ప్రాధాన్యత కల్పించారు. ఇంకా ఎక్కువ ప్రాధాన్యత కూడా కల్పించేటువంటి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆశయం కోసం, ఒక సిద్ధాంతం కోసం అక్రమ కేసులు పెట్టించుకుని 16 నెలలు ఖైదీగా బందీగా జైల్లో బంధించినటువంటి పరిస్థితిని కూడా ఎదుర్కొని వచ్చారు. ఆయన ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు, ఒక బాబు జగజ్జన్ గారు కావచ్చు, ఒక పూలే గారు కావచ్చు, ఒక ఎన్టీ రామారావు కావచ్చు, ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకుని ఈ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలని, పేదవర్గాలని సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా పైకి తీసుకురావాలి, వాళ్ళందరికీ కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానం కల్పించాలని చెప్పి
ప్రయత్నిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఆయనకి అన్న వ్యక్తిగతంగా కొంతమందికి ఇంకో నాలుగు రోజులు ఉండాలని ఇంకో సంవత్సరం ఉండాలి రెండు ఏళ్ళు ఉండాలని ఉంటుంది కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి పార్టీలో కానీ ఈ ప్రభుత్వంలో కూడా ఎవరు కూడా ఎదురు చెప్పేటువంటి ప్రసక్తి లేదు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా నేనైతే గమనించింది ఏంటంటే క్యాబినెట్లో బెర్త్ పోతుందని చెప్పి మేము బాధపడుతున్నాం కానీ పక్కన పెడితే ఒకటికి నాలుగు సార్లు మీకు పార్టీ పదవుల కోసం వాడుకున్నాను మీరు ఎవరో కూడా నేను ఒక స్నేహితుడిలాగా ఒక బ్రదర్లాగా మీకు చెప్తున్నానని చెప్పి ఆయన ఎక్కువ ఫీల్ అవుతున్నాడు మాకన్నా ఎందుకంటే మమ్మల్ని తీస్తే మేము ఏదో ఫీల్ అవుతామని చెప్పి ఆయన ఎక్కువ ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నేనైతే ముఖ్యమంత్రి గారికి చెప్పి మీరు ఎక్కువ ఫీల్ అవుతున్నట్టున్నారు మాకన్నా మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా మేమందరం కూడా శిరస వహిస్తాం పార్టీ కోసం ప్రభుత్వం కోసం మీకోసం సైనికుల్లాగా పనిచేస్తాం ఈ రెండు సంవత్సరాలు మీ డెసిషన్ మీరు ఓన్గా మీ పర్సనల్గా మీరు ఎటువంటి బ్యాషజాలకు కూడా ఆలోచించుకోండి మీరు నిర్ణయం తీసుకొని మేము కట్టుబడి ఉంటాం 25 మంది రాజీనామా చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పినట్టుగా 2.5 సంవత్సరం మిమ్మల్ని కొనసాగిస్తాను తర్వాత కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తానని చెప్పి మొట్టమొదటిసారి మేము మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయక ముందు రోజే మా అందరికీ కూడా చెప్పడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మాకు ఆయన ఒక మంచి మనసుతో ఇంకో 4 నెలలు మాకు ఎక్కువ ఇచ్చాడు ఈరోజు అందరం కూడా ఆయన చెప్పిన మాటకి కట్టుబడి దీనిలో బాధ చెందాల్సిన అవసరం లేదు దిగులు చెందాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మేము బాధ్యత తీసుకున్న రోజే మేము 2.5 సంవత్సరం తర్వాత మళ్ళీ పార్టీ బాధ్యతలు తీసుకొని పార్టీని బలోపేతం చేసి ముందుకు వెళ్ళాలనే బాధ్యత మాకుంటుంది ఆ రోజు మొదటి రోజు నేను క్యాబినెట్గా చాలామందికి గుర్తుందో లేదో తీసుకుంటే ఆ రోజే చెప్పాం మేమందరం జగన్మోహన్ రెడ్డి గారికి సైనికులు మీ మంత్రి అనేది వస్తుంది పోతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సైనికులు అది మాత్రం అది మా పర్మనెంట్ ఈరోజు మాకు ఒక గర్వంగా గౌరవమైన ఒక బాధ్యత రేపు ఇది ఇచ్చి 3 సంవత్సరాలు మమ్మల్ని మంత్రిగా ఈరోజు జిల్లాలో ఈ రాష్ట్రంలో ఒక గౌరవం ఇచ్చి మమ్మల్ని చేసిన జగన్ అన్నకి ఈరోజు మళ్ళీ ప్రజల్లోకి తిరిగి ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేసేదానికి మా కష్టమంతా కూడా ఎంతవరకు కష్టపడాలో రెట్టింపు ఉత్సాహంతో కష్టపడి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుని గర్వంగా మళ్ళీ ఆయన క్యాబినెట్లోకి వచ్చేదానికి ఈరోజు 25 మంది ఎవరెవరు ఒక కొంతమంది కొన్ని క్యాస్ట్ ఈక్వేషన్స్లో ఉండొచ్చు జగన్ అని చెప్పి మళ్ళీ అందరం గర్వంగా మళ్ళీ ఆయన క్యాబినెట్లో కూర్చొని ఆయన ముఖ్యమంత్రి చేసేదానికి అందరం కూడా సర్వం సిద్ధమయ్యాం ఈరోజు ఏదైతే జగనన్న మొట్టమొదటి క్యాబినెట్లో పనిచేసినందుకు నిజంగానే ఆయనకి ఎప్పటికి కూడా ఆ రుణం ఎప్పుడు కూడా తీర్చుకోలేను ముఖ్యంగా నాలాంటి వ్యక్తి నెల్లూరు జిల్లాలో నుంచి ఇలాంటి జిల్లాలో నుంచి ఒక బీసీగా ఇరిగేషన్ మంత్రి అని ఇంతకన్నా నాకు ఇంకేమి కావాలి ఈరోజు ఆయన ఇచ్చిన బాధ్యతని ఏదైతే 3 సంవత్సరాల మంత్రిగా కొన్ని రోజులు మేము నియోజకవర్గాలు తిరగలేకపోయినా మా ఒత్తిడి వల్ల గతంలో లేక ఈరోజు 24/7 నియోజకవర్గాల్లో జిల్లాల్లో ఉంటాం పార్టీని బలోపేతం చేస్తాం జగనన్నని సీఎం అని చేసుకుంటాం అది చెప్పినట్టు ఒక ఆయన పొత్తు ఇంకొకరితో పొత్తు ఎవడు పొత్తు కలిసి కట్టగట్టుకొని మొత్తం టీడీపీ బీజేపీ జనసేన ఇంకొకరు కట్టగట్టుకొచ్చినా గతంలో చెప్పినట్టు జగనన్నని ముఖ్యమంత్రి చేసుకుంటాం లేదు అందరూ హ్యాపీ జూబ్లెంట్ మూడ్ అంటే దాన్ని అంటే మళ్ళీ ఇంగ్లీష్ సరిగ్గా రాదు మళ్ళీ చదువుకోలేదు జూబ్లెంట్ అంటే అవునా కాదు తెలియదు ఆనందకరంగా జరిగింది ఆహ్లాదంగా జరిగింది నవ్వులు పోయిస్తూ జరిగింది ఏమండి అంటే ఆ సంఖ్య చెప్పేటువంటి అవగాహన నా దగ్గర లేదు కానీ ముఖ్యమంత్రి గారు అయితే ఈ అనుభవం ఉన్న వాళ్ళని ప్రభుత్వం నడపటానికి అంటే ఇందులో నేను నాకున్న 150 మంది ఎమ్మెల్యేల్లో లేదా ఇవాళ అనుభవం సంపాదించినటువంటి 24 మంది మంత్రుల్లో ఎవరిని పార్టీకి వాడాలి ఎవరిని ప్రభుత్వానికి నడపటానికి వాడాలో నాకు పూర్తిగా మీ సామర్థ్యాల మీద నాకు అవగాహన ఉంది కాబట్టి నేను దానికి వాడుకుంటానని చెప్తే అందరం హ్యాపీగా మీరు ఏ బాధ్యత ఇచ్చినా కూడా ఆనందంగా మేము స్వీకరిస్తామని చెప్పి చెప్పాం అందరం కూడా ఆయనకి రిజిగ్నేషన్స్ అందరం కూడా సబ్మిట్ చేశాం రేపు 11వ తారీఖు కొత్త క్యాబినెట్ రాబోతుంది ఆ 11వ తారీఖు మా వారసులుగా మా సన్నిహితులు మా తమ్ముళ్ళో మా చెల్లెళ్ళు అక్కలో ఎవరో ఒకళ్ళు మరొక 25 అంటే మొత్తం అందరం రిజిగ్నేషన్స్ ఇచ్చాం ఉన్న 24 మంది రిజిగ్నేషన్స్ ఇచ్చాం ఆ 24 మందినే బహుశా నేను అనుకోవటం అవన్నీ కూడా యాక్సెప్ట్ చేసి 11వ తారీఖు ఇందులో కొంతమంది ప్లస్ కొత్త వాళ్ళు అంతా కలిసి 11వ తారీఖు ప్రమాణ స్వీకారం ఉంటుందండి కొత్త మంత్రి వరకు తెలీదు ఆ సంఖ్య నాకు తెలీదు సీఎం గారు చెప్పుంటే ఖచ్చితంగా నేను మీతో చెప్పేవాడిని ఆయన ఏమన్నారంటే మీ అనుభవాన్ని బట్టి లేకపోతే మీకున్నటువంటి సామర్థ్యాన్ని బట్టి ఎవరిని పార్టీకి వాడాలి ఎవరిని కోఆర్డినేటర్గా వాడాలి 2 జిల్లాలకి ఎవరిని మంత్రిగా ఉంచుకుని నేను పరిపాలన చేయాలనేది మీ సామర్థ్యాలను బట్టి నాకు అవగాహన ఉంది కాబట్టి నేను నాకు ఆ స్వేచ్ఛ ఉండి అన్నారు సార్ మేము ఎప్పుడో ఇచ్చాం మీరు మాకు ముందే చెప్పారు 2.5 సంవత్సరాల ముందే
ఇచ్చేప్పుడే ఇంకా రెండున్నర సంవత్సరాలు అని చెప్పి ఇంకా గ్రేస్ పీరియడ్ ఇచ్చారు మాకు ముందే చెప్పారు కాబట్టి ఎవరు కూడా ఇది పార్టీ బాధ్యత అంటే అధికారం ఉన్నప్పుడు పార్టీ బాధ్యత చేయాలంటే ఏదో మామూలుగా ఇంట్లో మాంసం కూర ఉంటే పప్పు తినమన్నట్టే అంత ఫీల్ అయ్యే పరిస్థితి లేదు అందరం హ్యాపీగా ఎందుకంటే రేపు పార్టీ బాధ్యత తీసుకునే దేనికోసం మేము మళ్ళీ 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలోకి మళ్ళీ ఒకసారి రెండోసారి తీసుకొచ్చేదానికి ఆ బాధ్యతలు తీసుకుంటున్నాం అంటే అది గొప్ప బాధ్యత కదా ఏ ఓటు అసలు ఇదే కాదు కాదండి ఓటు చీలపం ఏంటి చీలపం ఏంటి ఆయన మాట్లాడేది ఏంటండి ఇప్పుడు ఆయన హాబీగా పాలిటిక్స్ చేస్తుంటాడు ఆయన ఫుల్ టైం పొలిటీషియన్ వేరు హాబీగా పార్ట్ టైం పొలిటీషియన్ వేరు ఆయన ఒక్క మాటనండి మనంలో మనం మాట్లాడుకుందాం వారి మాటకి నిబద్ధత ఉందా ఆయన మాట కట్టుబడ్డాడు ఇప్పటిదాకా మనకేంటంటే రేటింగ్ ఉండదు కాబట్టి అతను ఏది మాట్లాడినా చూపించి అతని గురించి మనం మాట్లాడుకుంటాం ఈ ప్రశ్న వేస్తే మనకి యూట్యూబ్లో రేటింగ్లు వస్తాయని తప్పితే వాస్తవంగా ఇదే అతను మాట్లాడిన అన్నిసార్లు మాట మారిస్తే అసలు నన్ను ఈ బయటికి ఎన్ని చెప్పులు కొట్టేవాళ్ళు మీరందరూ అసలు ఎన్ని మాటలు మార్చే అసలు 2012లో పార్టీ పెడతాకి నేను చంద్రబాబుని కలిసాను పార్టీ పెడితే చంద్రబాబుని కలవటం ఏంటి ఆయన ఎలక్షన్ కమిషనర్ ఏంటండి పార్టీ పెడితే ఎవరిని కలుస్తాం ఎలక్షన్ కమిషన్ కలుస్తాం ఏమంటే కొత్త పార్టీకి అప్లికేషన్ ఇస్తున్నాను నేను చంద్రబాబుని కలిశాను ఆయన అమ్మమ్మ నువ్వు పార్టీ పెట్టబాకు జగన్ గెలిచేస్తాడు అని చెప్తే అందుకోసం ఆగిపోయాను చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఓటేమని 14లో చెప్పాను 14లో చెప్పాడప్పుడు ఆ మాట చెప్పాడు తర్వాత ఏం చెప్పాడు మోడీ గారు ఓటేయమన్నాడు కాంగ్రెస్ని కాంగ్రెస్ హఠావో దేశ బచావో అన్నాడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు ఆయన 14 నుంచి 19 దాకా ఏం చేశాడు 17లోనే అప్పుడు గుంటూరులో మీటింగ్ పెట్టి చంద్రబాబుని తండ్రి కొడుకుని ఎన్ని తిట్లు తిట్టాడు మళ్ళీ అదే 19 ఎలక్షన్కి వచ్చేప్పటికి ఏం చెప్పాడు సిపిఐ సిపిఎం అసలు మామూలుగా నేను పాకుతా అన్నప్రసన అప్పుడు వెళ్తా కత్తి సుత్తి కంకి కోడలు పట్టుకున్నాను అప్పటి నుంచే నేను కమ్యూనిస్ట్ని చేగువేర పొట్టు ఇప్పుడు ఎత్తేసాడు చేగువేర పాపం చేగువేర గారు నిజంగా ఆత్మ పయనించి ఏం ఆడుతుంది అంటుంది చేగువేర ఆత్మ అయిపోయింది మొత్తం బలి బట్టల మీద ఒంటి నిండా ఆఫీసుల్లో చేగువేర ఉండేవాడు ఏం చేగువేర అక్కడికి వెళ్ళిపోయాడు పూలే గారు అయిపోయాడు చేగువేరగా అయిపోయాడు ఇవన్నీ అయిపోయి ఇవాళ కొత్తగా చంద్రబాబు నాయుడు ఫోటో మళ్ళీ పెట్టేసుకున్నాడు బీజేపీని ఎన్ని తిట్టాడు బీజేపీకి నాకు సంబంధం లేదన్నాడు బీజేపీ అది అన్నాడు ఇది అన్నాడు నన్ను మెర్జర్ చేయమంది బీజేపీ ఆ పార్టీ అసలు బీజేపీ వాళ్ళకి క్రెడిబిలిటీ లేదన్నాడు అసలు బీజేపీ రాష్ట్రాన్ని చీల్చినప్పుడు నాకు నిద్ర పట్టలేదన్నాడు కాంగ్రెస్ వీళ్ళు కలిసి తర్వాత ఏం చెప్పాడు మళ్ళీ ప్రత్యేక హోదా అని వెంకయ్యనాయుడిని తిట్టాడు ప్రత్యేక హోదా పాచిపోయిన లడ్లు అన్నాడు అయ్యి అన్నాడు ఇయ్య అన్నాడు బీజేపీ మళ్ళీ ఇప్పుడు బీజేపీ అసలు మామూలుగా 19 ఎలక్షన్లు అవ్వటం ఆలోచన టక్మని ఎగిరి వాళ్ళు చంకన ఎక్కేశాడు.